ఇప్పుడు పులిహార చేస్తున్నావు కదా, పులిహారకి ఏమేమి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎంతంత తీసుకోవాలి చెప్తావా? చెప్పు. పులిహారకి మినపప్పు వేయించుకోవాలి. బద్దపప్పు ఎంత? ఎంత చేసుకుంటే అంత పోసుకోవాలి. ఉజ్జాయింప వేసుకుంటే సరిపోతుంది. ఎంత పులిహార చేస్తున్నావు? రెండు డబ్బాలు. అంటే ఈ డబ్బా కొలతా? ఈ డబ్బా కొలతా? కొలత ఈ డబ్బా. కానీ నిండా ఈ డబ్బాకి నిండాగా పోయాలి బియ్యాన్ని. పోసి తర్వాత మినపప్పు, మినపప్పు తీసుకోమన్నా ఉజ్జాయింపుగాను. ఉజ్జాయింపు మినపప్పు తీసుకుందాం. రెండు దోశలు రెండు చారులు వేసుకుంటే చాలు. రెండు చారులు వేసుకుంటే చాలు. సెనగపప్పు కూడా అంతే. సెనగపప్పు కూడా మినపప్పు అంత ఎంత ఎంత వేసుకుంటే అంత. నేను మన అరచేతిలో పెట్టినంత. తర్వాత వాటిని ఏం చేయాలి? ఇలా వేయించుకోవాలా? ఇది మినపప్పు. ఇది మినపప్పు. ఇది సెనగపప్పు. ఇది మినపప్పు. ఇది ఇది మినపప్పు. అది అది సెనగపప్పు. తర్వాత వేసనగుళ్ళు. వేసనగుళ్ళు వేయిస్తున్నాను. వేసనగుళ్ళు. వేసనగుళ్ళు ఎలా వేయించాలి? ఈ వేసన నూనెలోనా నెయ్యిలోనా? దోరగా వేయించుకోవాలి. వేసిన గుళ్ళు, వేసిన గుళ్ళు, వేసిన గుళ్ళు ఇలా వేయించుకోవాలి. ఎన్ని వేసావు? అవి కూడా ఉజ్జాయింపుకి వేస్తే సరిపోతుందా? అంటే ఇది కూడా రెండు చారులు వేసావా? రెండు రెండు అరచేతిలో పెట్టినంత వేసావా? రెండు అరచేతులు పెట్టినందుకు పోసారు. బాగా వేయించుకోవాలి. ఇంకేం కావాలి మనకి? తిరుమాచం పెట్టుకున్న కరివేపాకు వాడతామా? కరివేపాకు. కరివేపాకు ఇంకా మన దొడ్లో ఇది కరివేపాకు. కరివేపాకు వాడతాం. తర్వాత తిరుమాచం పెట్టాలి అంతేనా? ఇంకేం వాడాలి? మిరపకాయలని, ఈ మిరపకాయలని ఇలా చీల్చుకోవాలా? నిలువుగా చీల్చుకోవాలా? పెట్టుకున్న తర్వాత తిరుమార్చం పెట్టాలి. ఎన్ని మిరపకాయలు వేయించాలా? ఎన్ని ఎన్ని మిరపకాయలు వేయించాలి? ఐదు. ఎన్ని మిరపకాయలు చాలు? మరి పచ్చిమిరపకాయలు ఎన్ని కావాలి? అంటే ఎవరు కారం తిన్న బట్టి అంత ఎంత కారం అయితే తినగలరో అంత వేసుకుంటే సరిపోతుంది. అంటే ఉజ్జాయింపుగా ఒక డబ్బాడు, ఒక డబ్బాడు బియ్యానికి ఒక పది కాయలు సరిపోతాయా? అదే ఒక పది కాయలు సరిపోతాయి. మిరపకాయలు పన్నెండు కాయలు వేసుకోవచ్చు. ఇంకా చింతపండు ఎంత తీసుకోవాలి? పావు కేజీ చింతపండు తీసుకోవాలి. చింతపండుని నానబెట్టుకోవాలా? రెండు డబ్బాలు బియ్యానికి పావు కేజీ చింతపండు నానబెట్టుకుని, చింతపండు నానబెట్టుకుని ఇలా గుజ్జి తీసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత తిరుమాచం పెట్టాలి. తిరుమాచం అంటే తెలియదు కదా, పోపు. తిరుమాచం అంటే పోపు. పోపు పెట్టుకోవాలి. తర్వాత ఇలా రసం తీసుకొని ఇంగు వేయాలి. అందులో కొద్దిగా ఇంగు వేయాలి. ఇంగువ కొంచెం బెల్లం ముక్క కూడా వేయాలి. కొంచెం బెల్లం తీసుకోవాలని చెప్పావు. ఎంత బెల్లం తీసుకోవాలి? ఎందుకు, దేనికోసం బెల్లం? పులిహోరలోకి రుచి రుచి రావడానిక. అంటే చిటికి కొద్దిగా బెల్లం వేస్తే సరిపోతుంది. రెండు డబ్బాలు బియ్యానికి ఈ మాత్రం బెల్లం చాలా? అంటే ఇంతకన్నా తక్కువ వేసినా పర్వాలేదు. అంటే రుచి వస్తుంది. చింతపండు తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాం. తర్వాత ఏం చేయాలి? ఎండు మిరపకాయలు తీసుకోమని చెప్పావు. ఎన్ని మిరపకాయలని? రెండు రెండు ముక్కల కింద చేసుకుంటే సరిపోతుందా? తిరుమార్చం అంటే పోపు. తిరుమార్చంలో ఏమేమి వేయాలి? మెంతులు వేయాలా?
మెంతులు అంటే కొద్ది కొద్దిగా వేస్తే సరిపోతుందా? కొద్ది కొద్దిగా వేస్తే సరిపోతుందా? మెంతులు ఆవాలు అంతేనా? కొద్దిగా ఇంగు వేసుకోవాలి. కరివేపాకు మన ఇంట్లో కరివేపాకు ఎంత బాగుందో. దీన్ని ఆప్సా ఏటి ఉంది కదా ఆమెలో, దాన్ని పెట్టి నీళ్ళు అవి పోస్తే సారవంతం అవుతుంది. అది ఇందాక ఆల్రెడీ వేయించుకుని చూపించాం కదా, వేయించిన మినప్పప్పు, వేయించిన శనగపప్పు ఎన్ని రెండు చారులు వేసావు అంటే నీ అరచేతులు పెట్టినాను వేసావు ఇవి వేయించిన వేసిన గుళ్ళు అదొక చారడు వేసావు. చారడు అంటే నీ అరచేతిలో పెట్టినంత. తర్వాత ఏం చేయాలి ఇప్పుడు? ఇలా వేయించుకోవాలా? ఎంతసేపు వేయించాలి? ఆవాలు చిట్టపట్లు ఆడుతున్నప్పుడు తీసేయాలా? ఏంటి ఎంత ఇంతకుముందు మనం తయారు చేసుకుని ఉంచిన పులుసా? ఎంత ఎంత పావు కేజీ రెండు గ్లాసులు బియ్యానికి పావు కేజీ చింతపండు అన్నావు. ఆ పావు కేజీ చింతపండు వేస్తే ఉప్పు పులుపు ఎక్కువ అయిపోదా? పసుపు కూడా వేయాలా? అంటే మనం కలుపుకునేటప్పుడు మరి నీకు ఎంత చింతపండు వేయాలి ఏంటి అనేది ఎలా తెలిసిపోతుంది? పులుపు ఎక్కువ పోతుందేమో అవదా? కలత కొలత కరెక్టేనా? రెండు గ్లాసులు బియ్యానికి పావు కేజీ చింతపండు అనేది కొలత కరెక్టే. నానబెట్టి విసిరితే తొందరగా ముద్ద అయిపోతుంది. ఇలాగా ఇలా ఇలా అలా పులుసు అవుతుంది. ఆ పులి ఇందులో పోయాలా? ఇంకా చిట్టపల్లి ఆడుతుంది. చిట్టపట్లు అంటే ఇప్పుడు ఆవాలు పేలుతాయి కదా, అదే కదా పేల తక్కువ మన పేలుతూ ఉంటాయి. అదిగో టపటప్ప ఉంటున్నాయి. సరిపోతుందా? అంటే చింతపండు ఇందాక తీసుకున్న పులుసా? పోసి మళ్ళా ఉడకబెట్టాలా దీన్ని? బాగా మరిగేటట్టు చేయాలి. బాగా మరిగిన తర్వాత అప్పుడు ఇందులో వండిన అన్నాన్ని కలపాలి. ఇప్పుడు సాల్ట్ ఇందులో వేసేచ్చు కదా, ఇప్పుడు ఇందులో వేసేస్తే బాగా కలుస్తుందేమో కదా. సాల్ట్ వేస్తున్నావా? ఎంత వేయాలి సాల్ట్? సరిపడినంత. చాలులే, మళ్ళీ ఉప్పు ఎక్కువ అవుతుందేమో.
అయిన తర్వాత బాగా ఉడకబెట్టుకుంటూ ఉండాలి. ఎంతసేపు ఉడకబెట్టాలి అది? అంటే పలచగా ఉన్నది కొంచెం ముద్దగా అయ్యే వరకు, ఆ తర్వాత కొంచెం బెల్లము, అందులో కొంచెం బెల్లము కొయ్యాలన్నావు. బెల్లం మొక్క దేనికోసం? టేస్ట్ కోసం అంతే కదా. ఇవి బాగా దగ్గర పడాలి. దగ్గర పడిన తర్వాత అప్పుడు కలుపుకోవాలా? అంతే చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు నానబెట్టుకుని ఉంచుకుంటే సరిపోతుందేమో కదా. ఇది పచ్చిమిరపకాయలు అందులో అందులో పసు పుల్లో పుల్లో నిన్న అదే అందులోనే బాగా దగ్గర పడేదాకా ఉంచుకోవాలి. అలాగా చూడు చిక్కగా వచ్చింది, ఇంకా చిక్కగా రావాలా? ఉడుకుతోంది ఇంకా ఇంకా బాగా చిక్కగా రావాలా? వండిన అన్నాన్ని ఏం చేస్తున్నప్పుడు బేసిన్లో పడేసుకొని కొద్దిగా వేయించిన మినపప్పు సన్నపప్పు ఉంది కదా సాధనలో పడేయాలి కొద్దిగా. అది మినపప్పు సన్నపప్పు ఇదా కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి కొద్దిగా. వేసిన పప్ప ఆల్రెడీ వేయించుకుని వేయండి వేసిన కుళ్ళు. కరివేపాకు మళ్ళీ కాస్త కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? నూనె, ఏ నూనె అయినా పర్వాలేదా? నువ్వుల నూనె బాగుంటుందా? ఏ నూనె అయినా వేసుకోవచ్చు కానీ నువ్వుల నూనె ఇంకా మంచిది. నువ్వుల నూనె ఆరోగ్యానికి మంచిదే. అలాగైనా మన పండుగలు అవన్నీ వస్తే మన ఆరోగ్యం సంబంధించిన ప్రసాదాలే ఉంటాయి మనలో. కొద్దిగా సాల్ట్ కలుపుకోవాలి, కొద్దిగా ఎక్కువ వద్దు. చిటికెడ్డ సాల్ట్ ఉడికిన తర్వాత బాగా ఉడికిన తర్వాత ఇది ఇందులో పోయాలా? ఇది బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత చూసారు కదా ఇంత బాగా చిక్కగా వచ్చేట్టు చూడాలి. కొంచెం గరిటతో పైకి తీసామని తెలుస్తుంది చిక్కదనం అది. ఇలా చిక్కగా రావాలి ముద్దగా. అంతేనమ్మా, ముద్దగా వచ్చిన తర్వాత వేడివేడి కలిపేసి అందులో ఇంత ముద్దగా ఎందుకు చేసుకోవాలి? ఇది నెల ఉంటుందా? చద్ది వాసన వస్తుంది. మరి మనం చేసే పులిహోరకి గుళ్ళో పులిహోరకి తేడా ఏంటి? అంటే అప్పటికప్పుడు తొందరగా అయిపోతుంది కాబట్టి ఇలా అయితే లేట్ అవుతుంది. ఇలా ముద్దగా కలుపుకొని చేసుకుంటే లేట్ అవుతుంది అన్న ఉద్దేశంతో అలా చేసేస్తారనమాట. కొంచెం పోయాలి కదా. సరే అయిపోయిందంటే ఇంకా అయిపోయింది.
ఇలా కలుపుకోవాలి పిల్లారా. సో ధనుర్మాస సందర్భంగా కట్టు బొంగలు చేసో చక్ర బొంగలు చేసో అలాగే పులిహార. అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. భావం వీక్షకులకు అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు.